నరకాసురుడితో యుద్ధం చేస్తున్నటువంటి సత్యభామను వర్ణిస్తున్న పద్యం ఇది అన్ని భావోద్వేగాలను పలికిస్తున్న సందర్భం ఇది సత్యభామకు ఒకవైపు హరి ఇంకొక వైపు హరి హరి అంటే శత్రువు శత్రువు అంటే ఇక్కడ నరకాసురుడు నరకాసురుడితో తీవ్రంగా పోలు సలుపుతూనే కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని సన్నిధిని ఆమె అనుభవిస్తూ ఉంది కృష్ణుడి వైపు చూసినప్పుడు సత్యభామ ఒక ప్రేమైక మూర్తిగా విరాజిల్లాలి నరకాసురుణ్ణి చూసినప్పుడు ఒక జ్వాలాముఖంలాగా ప్రజ్వరిల్లాలి ఇన్ని భావోద్వేగాలు ఒకే కాలంలో ఇన్ని రసాలను ఒకే కాలంలో ప్రకటించడం పలికించడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సాధ్యం పురుషుల్లో భావోద్వేగాల మధ్య ఇంత సమన్వయము ఇంత సందర్భశుద్ధి ఉండదు ఆ సత్యభామ ఆ విధంగా యుద్ధాన్ని చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట ఎప్పుడు ఈమె ఈ అస్త్రమంత్రాలను నేర్చుకో ఉంది అసలు బాణం ఎప్పుడు ఎక్కువ పెడుతూ ఉంది అంటే వీళ్ళు ఎప్పుడు సంధిస్తూ ఉంది ఎప్పుడు వదులుతూ ఉంది ఇది చూస్తుంటే నవరసాలు దాంట్లో మేళమించినట్లున్నాయి కృష్ణునికి కొన్ని రసాలు భాషిస్తున్నాయి స్ఫురిస్తున్నాయి నరకాసురునికి భయము విస్మయము ఇలాంటి రసాలు అనుభవానికి వస్తున్నాయి అదే విషయాన్ని పోతన చాలా చక్కగా ఈ పద్యంలో చెబుతున్నాడు సవ్వర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు రవముతో సెలిమిజేయ తాటంక మణిగణ ధగద్ధగ్ దీప్తులు గండమండల రుచులు గప్పిగొనగ ధవళతరాపాంగ ధళధళ రోచులు బాణజాల ప్రభా పటలి నణప శరపాత ఘమఘమ శబ్దంబు పరిపంతి సైనిక కలకల స్వనము నుడుప భయ భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయనగ నిషువు దొడుగుట విడుచుట వేయుటెల్ల ఎరుగరాకుండ ననిసేసే ఇందువదన సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో సెలిమిసేయ తాటంక మణిగణ ధగధగద్ దీప్తులు గండమండల రుచులు గప్పిగొనగ ధవళతరాపాంగ ధళధళ రోచులు బాణజాల ప్రభా పటలి నణప శరపాత ఘమఘమ శబ్దంబు పరిపంతి సైనిక కలకల నుడప వీర శృంగారభైరౌద్ర విస్మయములు గలిసి భామిని అయ్యనో కాకయనగా నిషువు దొడుగుట విడుచుట వేయుటెల్లా ఎరుగరాకుండా ననిసేసే ఇందువదన